తాడేపల్లి మండలం చోడంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సును ఉద్దేశించి జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు వైద్య విద్యను ఉచితంగా అందించినప్పుడే మూఢ నమ్మకాలు పోతాయని, సైన్స్ పరంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర ఉదయ్ కుమార్, విద్యాసాగర్ రెడ్డి, తిరుమలేష్ వెంకట నారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు బసిరెడ్డి రామ్ రెడ్డి, చెర్కుపల్లి చంద్రయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మధు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు మోసపోతారా పోరా? మోసపోతారా పోరా? మోసపోతారా పోరా? ఛాలెంజ్ సై సై సై. ఇక చూస్తా కానీ కాదు. ఇప్పుడు పెట్టండి, ఇట్లా స్ట్రైట్ మాట్లాడొద్దు, పెట్టాలి, చెయ్యాలి. ఓకే, అందరు చేతులు ఇట్లా పెట్టండి, మీరు కూడా పెట్టండి అమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు అందరూ, మీరు అందరూ పెట్టండి. పెట్టిర్రా, ఇలా ఇలా అనండి, చూస్తా మీరు మోసపోతారా అన్నారా. ఈ రెండు చేతులు ఇలా పెట్టండి, దీన్ని కూడా ఇలా ఇలా అనండి. వెరీ గుడ్. ఈ చెయ్యి ఏ చెయ్యి? లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి. అన్నం తినే చెయ్యి కదా, అన్నం తినే చెయ్యి కాదు, తెలుసు కదా, పుర్ర చెయ్యి, ఎడమ చెయ్యి. ఈ ఎడమ చెయ్యి పైన ఉందా కింద ఉందా? కుడి చెయ్యి బో చెయ్యి కింద ఉందా మీద ఉందా? సో ఈ రెండు, ఇది ఇది కింద, ఇది పైన పెట్టండి. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఒకవేళ ఒకవేళ ఇది అందులో ఇట్లా వేయండి, లాక్ వేయండి. ఇగో ఇట్లా ఎక్కడ అమ్మ, ఎట్లేసినావు అమ్మా? తీ. ఇగో ఇది పైకి, ఇది కిందికి. ఎట్లే పట్టుకో, గుడ్. నువ్వేం తల్లి, ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పెట్టి. అగో ఆమె ఎట్లా పెట్టింది చూడు, ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి. వేసారా? ఇప్పుడు వేసారు కదా, ఇట్లా గట్టిగా 1 2 3. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. మీరు ఈ వేళ్ళు ఇలా తీయొద్దు, వేళ్ళు ఇట్లనే ఉండాలి. ఈ వేళ్ళు ఇలా పట్టుకొని ఇలా అనాలి, ఇది ఓపెన్ చేయొద్దు. మీరు ఓపెన్ చేయొద్దు అని చెప్పిన. సో ఫ్రెండ్స్, అందువల్ల ఒక టీవీ ఛానల్లో ఒక్క ప్రోగ్రామ్, ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇవ్వాలంటే 30,000 50,000 ఒక్కొక్క ప్రోగ్రామ్ కట్టి, నెలకి లక్షల రూపాయలు అక్కడ టీవీ ఛానల్ కట్టి, ఆ టీవీ ఛానల్లో మాట్లాడిన ఒక సన్నిధానం లక్ష్మీకాంత శర్మ అనే ఒక స్వామి, March 6th ఎక్కడ లేనట్టుగా గోపులాయపల్లి ఆ పక్క నుండి వేణుగోపాలస్వామి ఆలయం దగ్గరికి గనుక వస్తే పంచ గ్రహాల యొక్క దృష్టి అక్కడ, వీక్షణం అక్కడ ఉంటది. అక్కడికి పోతే మీకు రోగాలు తగ్గుతాయి, దరిద్రం పోతుంది, అప్పులు పోతాయి, చదువురానులకు చదువు వస్తుంది, పెళ్లిగానులకు పెళ్ళైద్ది, ఏ సమస్య ఉన్నా మీకు ఆ వేణుగోపాలస్వామి ఆలయానికి వస్తే చాలు, మీ సమస్య పరిష్కారం అయింది. అంటే ఎక్కడెక్కడి నుంచి కార్లు కట్టుకొని, బస్సులు కట్టుకొని, అక్కడెక్కడో నెల్లూరు నుంచి, ఇక్కడెక్కడో అదేంది కర్ణాటక నుంచి, అక్కడెక్కడో తమిళనాడు నుంచి లక్షలాది మంది పిచ్చోళ్ళు అయి వచ్చి మోసపోలే. ఏం చేసిండమ్మా ఆ యజ్ఞగుండంలో వేసేయడానికి? అవి సమిత కర్రలు అన్ను దొరుకుతాయి, 2 కర్రలు 100 రూపాయలు అట, 2 పుల్లలు 100 రూపాయలు గిద పుల్ల. ఇక చూడ్రి, 2 కర్రలు 100 రూపాయలు అయితే, 100,000 కర్రలు కొంటే 800,000 అవుతాయి, ఎన్ని డబ్బులు వాళ్ళకు వస్తాయి? ఇది మోసం చేయడం కాదు, అందుకే కదా పోలీసులు కేసు పెట్టి. మనం మోసపోతుంటే ఎవడైనా మోసం చేస్తాడు, ఎవడైనా మోసం చేస్తాడు మనం మోసపోతుంటే. ఎందుకు రమ్మన్నాడు? పంచగ్రహాలు ఆ ఒక్క టెంపుల్నే చూస్తాయా? మరి ఈ టెంపుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి లేడా? ఇటు చూడవా, ఈయనకేం కోపం వాళ్ళకి? ఆ గ్రహాలు ఒకవేళ చూస్తే అనుకుంటే వీళ్ళు ఇద్దరు ఏమన్నా పంచాయతీ పెట్టుకున్నారా? ఏ ఊర్లో గుడి లేదా? ఆ గుట్ట మీద ఉన్న గుడికే ఉందా? అంటే ఎందుకు దాని వెనకాల ఏముందని ఆలోచించొద్దా? అనగానే ఇంకో ఆయన అన్నాడు కదా, అవును సార్, గొర్రె కషాయం అండి నమ్ముద్ది. మనం గొర్రెలమా? మెదడు లేదా? ఇందులో బుర్ర లేదా? ఈ బుర్ర ఆలోచించడం నేర్పలేదా మనకి? ఎట్లా నమ్ముతాం? ఇది ఒక్క టెంపులే, ఇది ఒక్క గుళ్ళోనే ఉందంటే మరి ఊరూర గుళ్ళన్నీ ఏమైపోయాలి? అవన్నీ మూసి ఇడికొస్తారా అందరు? ఎందుకు చెప్పిండ్రు?
ఏం చెప్పిండ్రు, దీని వెనకాల ఏముంది, ఏ కారణం ఉందని మనం ప్రశ్నించుకోవద్దా? లేకపోతే పోతామా? ఎందుకు పోం? పోమా అమ్మా. సోమవారం ఒక ఆమె వచ్చి శివముకి చెప్పుద్దాము, అమ్మో అమ్మోరు ఇంటి మీదకి వచ్చిందంటే పోయి చెప్పించుకో. మరి ఆమెకి ఇంట్లో కష్టాలు లేవా? ఆమెకు బాధలు లేవా? వాళ్ళ ఇంట్లో ఎవ్వడికి రోగం రావట్లేదా? వాళ్ళ ఇంట్లో అనారోగ్యం రావట్లేదా? ఆమెకు అప్పులు లేవా? అప్పులు లేవేమో, మనం తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే మంచి సంపాదిస్తురేమో, కానీ దా రోగాలు రావా? ఎట్లా ఎట్లా? ఆమె ఏమో కోట్లు సంపాదించిందా? మరి ఆమె మనలాగానే ఉందిగా, ఎట్ట నమ్ముతాను? ఒంటి మీదకి దేవతం వచ్చింది అమ్మ, దేవత వచ్చింది. అబ్బా నీకంటే అంత పెద్ద గొప్పదా? మరి ఎవడు ఏది చెప్తే వాడు వెనకాల పడిపోతే ఏమి మనము? ఆ చందమామ మీది పోయిర్రమ్మ మనిషి, మళ్ళాంటోడే పోయి రెండు కాళ్ళు ఆడ పెట్టి ఆడుండే రాళ్ళు రప్పలు తీసుకొచ్చిండి ఇడికి. మరి అక్కడ దాకా పోగలుగుతా అంటే ఆ సార్లే బాగా చెప్పి వచ్చినావు. ఆమెకంటే ఎక్కువ నీకు తెలుసా? ఏం తెలుసా? ఆమెకి ఒక్క దెబ్బ కొట్టి చూడ్రి, మళ్ళీ మీకేం కాదు. నేను ఆ దేవత వచ్చిందని ఆమెకి ఆమె సిగ్గుముగ్గుతూ ఉంది.